హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన స్వీట్ హోమ్. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు నేను మీకు బటానీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది నా చిన్నప్పటి జ్ఞాపకం అండి. మా మమ్మీ చిన్నప్పుడు ఎక్కువగా ఇది చేస్తూ ఉండేవాళ్ళు, కనీసం వారానికి ఒక్కసారైనా. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని దానిలోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి ఆవాలు చిటపటమైన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగ పప్పుని యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ పాటు తాలింపును బాగా ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ తరుగుని యాడ్ చేసి కలుపుకుంటూ ఆనియన్స్ పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 8 గంటల పాటు నానబెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్న బటానీని యాడ్ చేసుకోండి. ఈ బటానీ ఉడకబెట్టేటప్పుడు నేను కొంచెం సాల్ట్ ని యాడ్ చేశానండి. బటానీ మరీ ఓవర్ గా కుక్ చేసుకోకుండా ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాత దీనిలోకి 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసి మరొకసారి అంతా కూడా బాగా కలుపుకుని మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాత దీనిలోకి 100 ml దాకా వాటర్ ని యాడ్ చేసి మరొకసారి అంతా కూడా బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈలోగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉండేటటువంటి పాన్ పెట్టుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు బియ్యాన్ని బాగా ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7 వెల్లుల్లి రేకులను యాడ్ చేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారించిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసి బాగా ఫైన్ గా బ్లెండ్ చేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసి బాగా ఫైన్ గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు కూరని చూసినట్లయితే కూర అనేది ఈ విధంగా కొంచెం దగ్గరై ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా మిక్స్చర్ ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోండి. మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను దీనిలో సాల్ట్ ని కూడా యాడ్ చేశాను. మీరు ఒకవేళ సాల్ట్ మసాలాలో యాడ్ చేసుకోకపోయినట్లయితే ఈ స్టేజ్ లో సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ముందుగానే సాల్ట్ యాడ్ చేసేసుకుంటే బటానీలు సరిగా ఉడకవు, కాబట్టి ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత కూర నుంచి ఆయిల్ అనేది ఇలా పైకి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బటానీ కూర రెడీ అయిపోయినట్టే. బియ్యాన్ని యాడ్ చేయటం వలన కూర అనేది బాగా చిక్కగా ఉంటుంది, అలానే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ కూరని వేడి వేడి అన్నంలో ఒకసారి కలుపుకుని తిని చూడండి ఎంత బాగుంటుందో. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.